ఐపీఎల్ మధ్యలో ఆగిపోయిన సంగతి అందరూ తెలిసిందే. చెన్నై, కోల్కత్తా, ఢిల్లీ, హైదరాబాద్లో కరోనా కేసులు రావడంతో ఇది మధ్యలో ఆగిపోయింది. దీన్ని మళ్ళా స్టార్ట్ చేయడానికి బీసీసీఐ చూస్తున్నట్టుగా ఒక బీసీసీ అధికారి తెలియజేశాడు. ఈ మ్యాచెస్ని 17 లేదా 19 తారీఖులలో స్టార్ట్ చేస్తానన్నట్టుగా తెలుస్తుంది. మ్యాచ్లను 10 రోజుల చొప్పున రెండేసి మ్యాచ్లు, 7 రోజుల చొప్పున ఒక్కొక్క మ్యాచ్లు ఆడతారనైతే అతను తెలియజేశాడు. ఇంగ్లాండ్, ఇండియా ఆగస్టు నుంచి సెప్టెంబర్ ఆడుతుంది కదా మ్యాచెస్, అక్కడ ఆడే వాళ్ళు మాత్రం డైరెక్ట్గా దుబాయ్కి వెళ్తారని, వాళ్లకు ఎలాంటి క్వారంటైన్ ఉండదనైతే బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. అక్కడ కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్న వారు మాత్రం దుబాయ్కి వచ్చి 3 రోజుల క్వారంటైన్ ఉండాలని వాళ్ళు తెలియజేశారు. అయితే ఈ ప్రకటన మాత్రం ఇంకా బీసీసీఐ నుంచి వెలుపడలేదు. అలాగే ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా ఇది నిజమేని ఒకరు తెలియజేశారు. మనం బీసీసీఐ నుంచి వచ్చే ప్రకటన గురించి వెయిట్ చేయాలి. మేబీ ఇది ఈ నెల జరిగే 29 తారీఖున మీటింగ్ రోజున రీషెడ్యూల్ యొక్క డీటెయిల్స్ కూడా బయటికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ విషయాన్ని కూడా అన్ని క్రికెట్ బోర్డులకు తెలియజేసినట్టుగా ఆ బీసీసీఐ అధికారి తెలియజేశాడు. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దీని మీద కూడా ట్యాప్ చేయండి. ఆల్ అండ్ వస్తుంది, దీని మీద కూడా ట్యాప్ చేయండి. మేము ఏ వీడియో తెచ్చినా మీరు మిస్ అవ్వకుండా మీ యూట్యూబ్ ఛానల్కి వెంటనే వస్తుంది.